వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీ వ్యూస్ అండ్ మాస్తీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం గురించి మాట్లాడుకుందాం. మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్ద కాలం విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో వచ్చిన చిరంజీవి కంబ్యాక్ ఫిలింగా సాటిస్ఫాక్టరీగా ఉన్న చిరంజీవి స్టామినా అంటే అంతకు మించి అని ప్రతి అభిమాని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ అంచనాలకి తగ్గట్టు ఈ సైరా చిత్రం ఉందా లేదా అనేది ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే 1847 కాలంలో దక్షిణ భారతీయ ప్రాంతంలోని పాలెగాలలో ఒకడైన నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, చివరికి తిరుగుబాటు ఏమైనది అనేదే స్టోరీ లైన్. ఇక నటీనటి విషయానికి వస్తే మనం ఇదివరకే చిరంజీవి నటవి స్వరూపాన్ని చూసాం, కానీ ఈ వయసులో కూడా ఆ బోల్డ్ ఫైట్ సీక్వెన్సెస్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్తో చిరంజీవి ప్రతి ప్రేక్షకుడిని ఒక రేంజ్లో అలరించాడు. అలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా నరసింహారెడ్డి గురువు పాత్రలో చాలా హుందాగా కనిపిస్తారు. నయనతార, తమన్నా, అనుష్క, సుదీప్, జగపతి బాబు, రవికిషన్, బ్రహ్మాజీ, ఆనంద్, ముఖేష్, ఋషి, రోహిణి, బ్రిటిష్ వారి పాత్రలు నటించిన నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా సుబ్బయ్య అనే రైతు పాత్రలో నటించిన నటుడు చాలా చక్కగా అద్భుతంగా నటించాడు. ఇక హైలైట్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ టాప్ క్లాస్గా ఉంటాయి. తర్వాత పంట పొలాల్లో జాక్సన్ని ఎదిరించే సన్నివేశం దగ్గర నుంచి మొదలుకొని కోయిలకుంట్ల ట్రెజరీ దగ్గర జాక్సన్ తల నరికే వరకు రేసీ స్క్రీన్ ప్లేతో చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అదే ఇంటర్వెల్ షాట్ కూడా. సెకండ్ హాఫ్లో వచ్చే నొస్సాం కోట దగ్గర వార్ సీక్వెన్స్ అద్భుతంగా కన్నుల పండుగగా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ ఎమోషనల్గా, పవర్ఫుల్గా, స్వాతంత్రం కోసం ఒక భారతీయుడు ఇంతలా పోరాడా అని ప్రతి సగటు భారతీయుణ్ణి ఆలోచింపజేసే విధంగా హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే నరసింహారెడ్డి భార్యా పిల్లల్ని బ్రిటిష్ వాళ్ళు బంధించినప్పుడు వారిని విడిపించడం కోసం చేసిన ప్రయత్నం, ఆ ఫైట్ సీక్వెన్స్ ఇంకొంచెం బాగా చిత్రీకరిస్తే బాగుండేది అని అనిపించింది. తరువాత ఉన్న రెండు పాటల్లో జాతరలో వచ్చే పాట చూడటానికి బాగున్నా వినటానికి అంత క్యాచీగా ఉండదు. అలాగే టైటిల్ సాంగ్ ట్యూన్ అద్భుతంగా ఉన్నా ఆ పాటని చిత్రతో పాడిస్తే బాగుండేది అని అనిపించింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగున్న అమిత్ త్రివేది దీనికి ఒక 70% వరకే న్యాయం చేశారేమో అని అనిపించింది. మణి శర్మ అయితే 100% న్యాయం చేసేవారు అనే భావన కూడా నాకు కలిగింది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన ఒక వీరుణ్ణి బహిరంగంగా ఉరితీసి అతని తలని 30 సంవత్సరాల పాటు వేలాడదీశారు అంటే అసలు ఆ వీరుడు బ్రిటిష్ వారిని ఎంతలా ఇబ్బంది పెట్టాడు, అతడు చేసిన సాహసాలు మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. దానికి తోడు చిరంజీవి ఆ పాత్రలో జీవించి అద్భుతంగా నటించి తన నట విన్యాసాన్ని ప్రదర్శించారు. సో ఈ వారం విడుదలైన సైరా చిత్రం తప్పకుండా చూడవలసినటువంటి చిత్రం అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 4/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు.